తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేటలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. వాడవాడలా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. కమలం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి కూడా ప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలంటున్న పురంధేశ్వరి కిషన్ రెడ్డిలతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీకి సంబంధించి కిషన్ రెడ్డి పురంధేశ్వరి ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. భారీగా జనాలు ఇక్కడ హాజరయ్యారు. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ముగింపు జరగనున్న సందర్భంగా ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. మేడం అయితే బాగుందండి. గడిచిన వారం రోజులుగా నేను రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఒక మార్పు కావాలి అని చెప్పి ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల స్పందన ఖచ్చితంగా కనబడుతుంది. ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ప్రజల్ని ఓటు వేయమని చెప్పి చెప్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. కనుక ఆ రకంగా వారు ఓటు వేసినట్లయితే భారతీయ జనతా పార్టీని వారు ఆశీర్వదించినట్లే అవుతుంది. ఇక్కడ సెటిలర్ల ఓట్లు కూడా ఏమైనా పార్టీకి పడే అవకాశం ఉందా? ఆంధ్రాలో హోదా అంశం ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఎవరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ఎవరూ కూడా దాని గురించి మాట్లాడలేదండి. కనుక ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారాన్ని వారందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు మీరు చాలా నియోజకవర్గాల్లో రోడ్డు నిర్వహించారు, సభల్లో పాల్గొన్నారు, ఎలా ఉంది పార్టీ? ఇందాక చెప్పినట్టు స్పందన చాలా సానుకూలంగా అయితే ఖచ్చితంగా ఉందండి. కనుక మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం. మా ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగేటువంటి అవకాశం ఉంది. మోడీ టూర్లు కానీ ఇప్పటి వరకు దాదాపు 4 సీఎంలు ఇక్కడ తిరిగెళ్లారు. అలానే ప్రధాని మోడీ కూడా ఇక్కడ పర్యటనలు అయినాయి. 59 స్టార్ క్యాంపెయినర్లు ఇక్కడ జరిగినాయి, ఎలా అనిపిస్తుంది? వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయడం జరిగింది. కనుక ఖచ్చితంగా ప్రజలు కూడా వారిని అందరూ కూడా చక్కగా స్వాగతించారు, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. ముఖ్యంగా అలానే ఇక్కడ దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇప్పటికే దాదాపు మీ నియోజకవర్గాల్లో 2-3 సార్లు పర్యటించారు, ఎలా అనిపిస్తుంది? వచ్చేటువంటి 7వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో అంబర్పేట ప్రజలు ఇక్కడ భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే నేను గత అనేక సంవత్సరాలుగా కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీతో పనిచేశాను, అంకితభావంతో పనిచేశాను, అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాను, న్యాయం కోసం పనిచేశాను, ప్రజల గొంతుగా శాసనసభలో వినిపించాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలలో మధ్యలో ఉంటూ ప్రజల కోసం అన్ని ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించారు, ఇప్పటికి ఎన్నిసార్లు పాదయాత్రలు చేశారు, అన్ని రోడ్ షోలు కంప్లీట్ అయింది, ప్రతి ఇంటిని గడపని తాకారా మీరు? ఇప్పటికే 2 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేశాను. మరి ఈ రోజు రోడ్ షో చేస్తా ఉన్నాను, రేపు సాయంకాలం వరకు ప్రచారం పూర్తవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఎవరు కూడా కనీసం 10% కూడా హౌసెస్ ఓటర్స్ కలిసేటువంటి కార్యక్రమం చేయలేదు. ప్రజలకు నాకు తెలుసు, నేను ప్రజలకు తెలుసు. కాబట్టి తప్పకుండా నా విజయం నేను సాధిస్తాను, భారీ మెజార్టీతో గెలుస్తాను. ఎన్నికల్లో 60,000 మెజార్టీ వచ్చింది, ఈసారి ఎంత మెజార్టీ వచ్చిందని అనుకుంటున్నారు? భారీ మెజార్టీ వస్తుంది. గతంలో ఏ విధంగా మెజార్టీ సాధించానో అదే మెజార్టీ మరలా చెప్తున్నారు.